హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో సోర్సింగ్ ఉద్యోగాల్లో భాగంగా మనకి మరోసారి మూడు జిల్లాల నుంచి భారీగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే విడుదలవ్వడం జరిగింది ఆ మూడు జిల్లాలేంటి ఏ విధంగా ఏ తేదీలోపు అప్లై చేసుకోవాలనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాల్లో చాలా వరకు ఉద్యోగాలకి టెన్త్ క్లాసు టెన్ ప్లస్ టూ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు సో వేరే జిల్లా వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు కాకపోతే నాన్ లోకల్ కింద మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ మూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్సెమ్ను యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ యొక్క సపోర్ట్ని ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా మనకి ఈరోజు వచ్చినటువంటి మూడు జిల్లాల్లో ఒక జిల్లా చూసుకుంటే చిత్తూరు జిల్లా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఈ రోజునే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ రోజునే మొదలవుతుంది ఈ నెల ఇరవై రెండో తేదీలోపు అంటే మీరు ఇంకా ఆరు రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ దీనికి సంబంధించి రకరకాల ఉద్యోగాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఫి సైకియాటిస్ట్కి సంబంధించి మెడికల్ ఆఫీసర్ పోస్ట్ కింద సైకియాటిస్ట్కి సంబంధించి పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సైకియాటరీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రోస్టర్ పాయింట్ ప్రకారం దీన్ని రిక్రూట్ అయితే చేయట్లేదు అరవై వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది తర్వాత నర్సుకి సంబంధించి మనకి ఇక్కడ రెండు పోస్టులు ఉన్నాయి ఒకటి ఓసీ ఉమెన్కి ఇంకొకటి ఎస్సీ ఉమెన్కి ఉంది పదకొండు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది కౌన్సిలర్కి సంబంధించినటువంటి ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే మూడు పోస్టులు ఉన్నాయి సో ఓసీ కింద ఒక పోస్టు ఎస్సీ ఎస్సీ కింద ఒక పోస్ట్ ఓసీ ఉమెన్ కింద ఒక పోస్ట్ ఉంది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఇస్తారు ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ అందరూ అడిగేటువంటి ఉద్యోగాలు ఇవి దీనికి రోస్టర్ పాయింట్ విధానం ప్రకారం కాకుండా నార్మల్గానే రిక్రూట్మెంట్ అది చేస్తున్నారు పదివేల రూపాయలు శాలరీ ఇస్తారు ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది దీనికి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసి ఎవరికైతే దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఎవరికైతే ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా దానితో పాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ డీసీఏ కానీ పీజీ డీసీఏ కానీ చేసినటువంటి సర్టిఫికేట్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత వార్డ్ బాయ్స్కి సంబంధించి చూసుకుంటే పదకొండు వేల రూపాయలు శాలరీ ఇస్తారు రెండే రెండు పోస్టులు ఉన్నాయి ఒకటి ఓసీ ఉమెన్ కింద తర్వాత ఎస్సీ ఉమెన్ కింద ఉన్నాయి ఎయిత్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మదనపల్లికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అందులో దీనికి సంబంధించి ఆల్కోహాల్ అండ్ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లో దీనికి సంబంధించి మీరు పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ నెల ఇరవై రెండవ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది అప్లికేషన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ సో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింకు అక్కడ నుంచి మీరు ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే జిల్లా చూద్దాము ఇంకొక సెకండ్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కృష్ణా డిస్టిక్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది కూడా ఈ రోజు నుంచే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలవుతుంది ఇదే నెల ఇరవై ఐదో తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ని సపరేట్గా ఇచ్చారు అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని సపరేట్గా ఇవ్వడం జరిగింది సో ఇందులో చూసుకున్నట్లయితే కొన్ని రకాల ఉద్యోగాలు మీకోసం ప్రొవైడ్ చేయడం జరిగింది జిల్లా వారికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టాఫ్ నర్స్కి సంబంధించి నూట యాభై పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ స్టాఫ్ నర్స్కి సంబంధించి ఇది రిక్రూట్మెంట్ విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి జనరల్ హాస్పిటల్ ఉంది కదా సో అందులో పనిచేయడానికి అనమాట సో విజయవాడలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏదైతే ఉందో జనరల్ హాస్పిటల్ అందులో పనిచేయడానికి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది స్టాఫ్ నర్స్ నూట యాభై పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్ రెండు పోస్టులు చైల్డ్ సైకాలజిస్ట్ ఒక పోస్టు రేడియోగ్రాఫర్స్కి రెండు పోస్టులు ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి ఆరు పోస్టులు ఉన్నాయి సో ఈ విధంగా మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఈ విధంగా వేకెన్సీస్ అయితే జిల్లా నుంచి ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ బేసిస్ అండ్ సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు దీనికి సెలక్షన్ కమిటీ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సూపరింటెంట్ ఆఫ్ హాస్పిటల్ డిఎంహెచ్ఓ అలాగే డిసిహెచ్ఎస్కి సంబంధించినటువంటి మెంబర్స్ ఉంటారన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే చైల్డ్ సైక్ సైకాలజిస్ట్కి సంబంధించి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత రేడియోగ్రాఫర్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అండ్ డిఆర్జీఏ ఇన్ రేడియాలజీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా ఈ యొక్క కోర్స్ అనేది ఉండాలి తర్వాత ఆపరేషన్ థియేటర్కి సంబంధించి థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి ఎస్ఎస్సి పాస్ అయ్యి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నాడు సో ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ అనేది అంతకు ముందులాగానే అన్ని జిల్లాలకు ఏ విధంగా అయితే ఇస్తారు ఆ విధంగానే ఇచ్చారు మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఈ నెల ఇరవై ఐదో తేదీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఫస్ట్ ఆగస్టులోపు జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి నెక్స్ట్ మంత్ ఫిఫ్త్న ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తర్వాత సెలక్షన్ లిస్టు నెక్స్ట్ మంత్ టెన్త్ ఉంటుంది తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్న జరుగుతుంది సో వితిన్ వన్ మంత్లో మీరు జాబ్లో ఉంటారు సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మీకు వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి తర్వాత వేరే జిల్లా చూద్దాము మూడో జిల్లా ఈరోజు వచ్చినటువంటి మూడు జిల్లాల్లో మూడో జిల్లా చూసుకుంటే కర్నూలు జిల్లా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులు అనేవి విడుదల చేశారు ఈ నెల పదహారవ తేదీ నుంచి ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై రెండవ తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఒకసారి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మీకు దీనిలో కూడా చాలా రకాల పోస్టులు ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లోనే అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు దీనిలో తర్వాత మనం క్రిందకి వెళితే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి తర్వాత రేడియోగ్రాఫర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది తర్వాత నర్సింగ్ ఆర్డర్లీ అంటే అది ఎఫ్ఎన్ఓ అవ్వచ్చు ఎంఎన్ఓ అవ్వచ్చు ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఇరవై ఒక్క ఉన్నాయి సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే థియేటర్ అసిస్టెంట్కి ఖచ్చితంగా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి దానికి సంబంధించి మస్ట్ పాస్ డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఎవరైతే చేశారో దానికి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవాలి అలాగే మస్ట్ బీ రిజిస్టర్డ్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకుని ఉండాలి ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా చూపించాలి తర్వాత ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓకి సంబంధించి పోస్టులు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ మినిమం వన్ ఇయర్ మెడికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హాస్పిటల్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి సంబంధించి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి పీజీడీసీఏ కోర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి పదిహేను వేల రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు నాలుగు రకాల ఉద్యోగాలు అనేవి మళ్ళీ కర్నూలు జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ వీటికి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ అంతా కూడా మీరు ఒక ప్రాపర్ వేలో పెట్టి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తేదీ లోపు డేట్ ఇచ్చినట్టున్నాడు కదా సారీ ఇరవై రెండో తేదీలోపు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు సబ్మిట్ చేయండి మీ యొక్క అప్లికేషన్ ఫామ్స్ని ఇన్ ద డేట్లో సో ఎక్కడ కూడా ఎవరు కూడా మిస్టేక్ అనేది చేయొద్దు ఖచ్చితంగా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఆ బోర్డుకి సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు పెట్టాలి ఉంటుంది అవి పెడితేనే మీరు ఎలిజిబుల్ అవుతారు లేదంటే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు అన్ అకాడమీ అన్ అకాడమీ వారు రీసెంట్గా ఏపీపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సికి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు ఈ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఏపీఎస్సి టిఎస్పిఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్ మీకోసం స్ట్రెంగ్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని అలాగే కోర్స్ స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్స్లో మొత్తం ఎనిమిది సబ్జెక్ట్స్ ఉంటాయి ఫోర్ బ్యాచెస్గా డీల్ చేయడం జరుగుతుంది ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున రెండు సబ్జెక్ట్స్ని మీకోసం చెప్పడం జరుగుతుంది ఈ టూ సబ్జెక్ట్స్ని విత్ ఇన్ టూ వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది టోటల్ ఎనిమిది సబ్జెక్ట్స్ని విత్ ఇన్ ఫైవ్ వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీకోసం ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి టూ సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీ మీకోసం కండక్ట్ చేస్తారు సెషన్ వన్ వచ్చేసి టెన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎం మధ్య ఉంటుంది సెషన్ టూ వచ్చేసి త్రీ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం మధ్య ఉంటుంది అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే మీకు కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం సెవెన్ డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి ఏ డేట్స్లో చెప్తారు వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చూడండి అయితే ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నింటినీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ క్లియరింగ్ సెషన్ పార్టిసిపేట్ చేసి అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది ఏది మిస్ చేయకుండా లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు స్టడీ మెటీరియల్ని పీడిఎఫ్ మీ మీకోసం ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్ సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అనేకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే వన్ మంత్ త్రీ మంత్ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి టూ టైప్స్ ఉంటుంది కాన్సెప్ట్ కోర్స్ అలాగే ఎంసీక్యూ కోర్స్ అని చెప్పేసి అంటారు సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్సులో ఇంకా ఎంసీక్యూ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క ఎంసీక్యూ కోర్స్ను కూడా మీకోసం కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో మీరు ఆలస్యం చేయకుండా అన్ అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్